Welcome to GRTV. Now we can discuss about this weed plant. Meeku mana ye area chusina ituvanti sunflower ki sambandhinchina jati ki species ki sambandhinchina ee plant meeku wild ga perugutadi. Deeni valla upayogam kanna nashtam ekkuva. Meeku panta polallo kuda meeku chala vipreetanga udrutanga next kalavala vembadi next మన గార్డెన్స్లో కూడా చాలా విపరీతంగా పెరిగిపోద్ది. చాలా సులువుగా ఎటువంటి వైల్డ్ కల్టివేషన్ మీకు ఈ దీని యొక్క గట్టిగా గాలి వస్తే దీని యొక్క ఈ విధంగా మీకు విత్తనాలు ఈ విధంగా మీకు వెదజల్లబడతాయి. అంటే గట్టిగా గాలి వర్షం వస్తే మీకు లక్షల కొద్ది విత్తనాలు ఈ విధంగా సుదూర ప్రాంతాలకి మీకు తరలి వెళ్ళి ఈ విధంగా ఈ వైల్డ్ మీకు వీడి కింద మీకు పెరిగిపోద్ది. దీనివల్ల ఉపయోగాలు చాలా తక్కువ. ఓన్లీ మీకు రొట్ట పర్పస్ లేదా భూమిని సారవంతం చేయడానికి దీన్ని బాగా క్రష్ చేసి మీకు భూమిలో కలిపేస్తే కుళ్ళిపోయి ఎరువు కింద తయారవుతుంది. సో మీకు ఇది ఉన్న చోట మీకు పక్కన మొక్కనే మీకు పెంచే అవకాశం లేదు. సో ఇటువంటి ప్లాంట్ మీరు త్వరితగతిని మీరు ఇది చేస్తే మీకు పక్కన ఉన్న ప్లాంట్ అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న గాలికే మీకు ఈ విధంగా సీడ్స్ ప్రొపగేషను చాలా ఉధృతంగా అయ్యే ఏకైక ప్లాంట్ సృష్టిలో మీకు ఈ ఇది సన్ఫ్లవర్ జాతికి చెందిన ఈ అడవి జాతి ప్లాంట్. సో దీని యొక్క ఉపయోగాలు చాలా తక్కువ. దీన్ని కొన్ని ఆయుర్వేదిక్ ఉత్పత్తుల్లో మాత్రం ఉపయోగిస్తారని మనం విన్నాం. ఓన్లీ ఇది మీకు దేనికి ఉపయోగం లేని వేస్ట్ వీడి కింద మనం కన్సిడర్ చేస్తాం. అందువల్ల రైతు ప్రతి ఒక్కరూ మీకు పంట పొలాల్లో ఈ మొక్క ఉంటే ఇమీడియట్గా పీకేసి మీరు దాని యొక్క ఉత్పత్తిని దాని యొక్క ప్రొపగేషన్ని మీరు అరికట్టాలి. అప్పుడే మీకు మనం వేసిన పంట యొక్క సారాన్ని ఇది పీల్చకుండా వైల్డ్గా మీకు ఒక అడవి మాదిరిగా అల్లికిపోకుండా మనకి కాపాడుకోవచ్చు. సో ఇటువంటి ప్లాంట్ని మనం సమూలంగా మీకు వేరుతో సహా మీరు మనం పెకలించి మనం దూరంగా పడేస్తే సరిపోద్ది. సో దానివల్ల ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. సో దీని యొక్క సీడ్స్ మైక్రో సీడ్స్ ఉంటాయి. మరి మీరు అనొచ్చు ఇది సన్ఫ్లవర్ యొక్క జాతికి చెందిన మొక్క కదా, దీని నుంచి కూడా ఆయిల్స్ ఏమన్నా ఉత్పత్తి చేయొచ్చా అని మీరు అడగచ్చు. దీని యొక్క మైక్రో సీడ్సే మనం కలెక్ట్ చేయటం చాలా కష్టం. సో ఈ మైక్రో సీడ్స్ మనం ఒక టన్ను కలెక్ట్ చేయాలంటే మనకి సాధ్యం కాని పని. సో మైక్రోస్కోప్లో కూడా కనిపించని అంత సునిశ్చితమైన మీకు సీడ్స్ ఈ విధంగా ఒక అడవి మాదిరిగా మీకు పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మొక్క వచ్చేస్తుంది. దానికి అసలు ఖనిజ లవణాలు నెక్స్ట్ సారవంతమైన నేల అవసరం లేదు. మీకు ఎక్కడ పడితే అక్కడ వైల్డ్గా వీడ్ మీకు ఒక కలుపు మొక్క కింద వచ్చే ప్లాంట్ ఈ సన్ఫ్లవర్కి జాతికి చెందిన ప్లాంట్. సో దీన్ని మనం సమూలంగా వేర్లతోటి మీకు పీకేసి కాల్ చేయటం కానీ లేదా మీకు బాగా క్రష్ చేసి ట్రాక్టర్తో తొక్కించేస్తే అద్భుతంగా మీకు మళ్ళీ దాని యొక్క ప్రొపగేషను మనం నిరోధించినట్టు అవుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు మీరు తొక్కించేయాలి. అదే మీకు బాగా రైపన్ అయ్యి ఇటువంటి ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత మనం దాన్ని చేసిన ఉపయోగం ఉండదు. సో దీన్ని మెయిన్ కాటన్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఫైర్ చేస్తారో అదేవిధంగా దీన్ని కూడా ఫైర్ చేస్తే మీకు ఆ కార్బన్ మీకు భూమిలో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల మీకు ఇన్సెక్ట్స్ బాగా అట్రాక్ట్ అవుతాయి. మరి ఎన్నో మైక్రో ఇన్సెక్ట్స్ నెక్స్ట్ ఆర్థోపోడ్స్ బాగా అట్రాక్ట్ అయ్యి మీకు పరపరాగ సంపర్కానికి పక్కన ఉన్న మొక్కకి పరపరాగ సంపర్కం దీనివల్ల సాధ్యం అవుతుంది. సో మనకి కావలసిన ఇది హైబ్రిడ్ విగార్స్ కావాలంటే అక్కడక్కడ ఒక్కో ప్లాంట్ మీరు డమ్మీగా ఇటువంటి ప్లాంట్ను పెంచుకుంటే సరిపోద్ది. సో దీనివల్ల ఉపయోగం కన్నా నష్టం చాలా, రైతుకు తీవ్ర నష్టాన్ని కల్పించే ప్లాంట్ ఈ సన్ఫ్లవర్ జాతికి చెందిన ప్లాంట్. సో మీకు
ఇది విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన ప్లాంట్ ఇది. సో ఇక్కడ ఉన్న మన కల్టివేషన్ని దెబ్బతీయాలనే మీకు ఈ ప్లాంట్ మీకు ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. సో మన యొక్క ఆహారపు ఉత్పత్తుల్ని గణనీయంగా ఎఫెక్ట్ చేసే కలుపు మొక్క ఈ ప్లాంట్. సో దీనికి దీనివల్ల మనకి మీకు పశువు కూడా మీకు తినని వేస్ట్ ప్లాంట్ ఈ ప్లాంట్. సో దీన్ని మనం అర్జెంటుగా మీకు వేర్లతో సహా మీరు తీసేసి బాగా మీరు ఎండబెట్టేసి ఒక గుజ్జు కింద చేసి దాని మెన్యూరు మీకు మట్టిలో వేస్తే సరిపోద్ది. సో లేదా మీరు ఫైర్ చేసినా సరిపోద్ది. సో ఇటువంటి ప్లాంట్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏది మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడు మనం వెంటనే దాన్ని కట్ చేసేసి దాన్ని మెన్యూర్ కింద మార్చేసుకుంటే సరిపోద్ది. ఏ ఏరియా చూసినా ఇటువంటి సన్ఫ్లవర్కి సంబంధించిన జాతికి స్పీసీస్కి సంబంధించిన ఈ ప్లాంట్ మీకు వైల్డ్గా పెరుగుతుంది. దీనివల్ల ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ. మీకు పంట పొలాల్లో కూడా మీకు చాలా విపరీతంగా ఉధృతంగా నెక్స్ట్ కాలువల వెంబడి నెక్స్ట్ మీకు మన గార్డెన్స్లో కూడా చాలా విపరీతంగా పెరిగిపోద్ది. చాలా సులువుగా ఎటువంటి వైల్డ్ కల్టివేషన్ మీకు ఈ దీని యొక్క గట్టిగా గాలి వేస్తే దీని యొక్క ఈ విధంగా మీకు విత్తనాలు ఈ విధంగా మీకు వెదజల్లబడతాయి. అంటే గట్టిగా గాలి వర్షం వస్తే మీకు లక్షల కొద్ది విత్తనాలు ఈ విధంగా సుదూర ప్రాంతాలకి మీకు తరలి వెళ్ళి ఈ విధంగా ఈ వైల్డ్ మీకు వీడి కింద మీకు పెరిగిపోద్ది. దీనివల్ల ఉపయోగాలు చాలా తక్కువ. ఓన్లీ మీకు రొట్టె పర్పస్ లేదా భూమిని సారవంతం చేయడానికి దీన్ని బాగా క్రష్ చేసి మీకు భూమిలో కలిపేస్తే కుళ్ళిపోయి ఎరువు కింద తయారవుతుంది. సో మీకు ఇది ఉన్న చోట మీకు పక్కన మొక్కనే మీకు పెంచే అవకాశం లేదు. సో ఇటువంటి ప్లాంట్ మీరు త్వరితగతిని మీరు ఇది చేస్తే మీకు పక్కన ఉన్న ప్లాంట్ అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న గాలికే మీకు ఈ విధంగా సీడ్స్ ప్రొపగేషను చాలా ఉధృతంగా అయ్యే ఏకైక ప్లాంట్ సృష్టిలో మీకు ఈ ఇది సన్ఫ్లవర్ జాతికి చెందిన ఈ అడవి జాతి ప్లాంట్. సో దీని యొక్క ఉపయోగాలు చాలా తక్కువ. దీన్ని కొన్ని ఆయుర్వేదిక్ ఉత్పత్తుల్లో మాత్రం ఉపయోగిస్తారని మనం విన్నాం. ఓన్లీ ఇది మీకు దేనికి ఉపయోగం లేని వేస్ట్ వీడి కింద మనం కన్సిడర్ చేస్తాం. అందువల్ల రైతు ప్రతి ఒక్కరూ మీకు పంట పొలాల్లో ఈ మొక్క ఉంటే ఇమీడియట్గా పీకేసి మీరు దాని యొక్క ఉత్పత్తిని దాని యొక్క ప్రొపగేషన్ని మీరు అరికట్టాలి. అప్పుడే మీకు మనం వేసిన పంట యొక్క సారాన్ని ఇది పీల్చకుండా వైల్డ్గా మీకు ఒక అడవి మాదిరిగా అల్లికిపోకుండా మనకి కాపాడుకోవచ్చు. సో ఇటువంటి ప్లాంట్ని మనం సమూలంగా మీకు వేరుతో సహా మీరు మనం పెకలించి మనం దూరంగా పడేస్తే సరిపోద్ది. సో దానివల్ల ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. సో దీని యొక్క సీడ్స్ మైక్రో సీడ్స్ ఉంటాయి. మరి మీరు అనొచ్చు ఇది సన్ఫ్లవర్ యొక్క జాతికి చెందిన మొక్క కదా, దీని నుంచి కూడా ఆయిల్స్ ఏమన్నా ఉత్పత్తి చేయొచ్చా అని మీరు అడగచ్చు. దీని యొక్క మైక్రో సీడ్సే మనం కలెక్ట్ చేయడం చాలా కష్టం. సో ఈ మైక్రో సీడ్స్ మనం ఒక టన్ను కలెక్ట్ చేయాలంటే మనకి సాధ్యం కాని పని. సో మైక్రోస్కోప్లో కూడా కనిపించని అంత సునిశ్చితమైన మీకు సీడ్స్ ఈ విధంగా ఒక అడవి మాదిరిగా మీకు పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మొక్క వచ్చేస్తుంది. దానికి అసలు ఖనిజ లవణాలు నెక్స్ట్ సారవంతమైన నేల అవసరం లేదు. మీకు ఎక్కడ పడితే అక్కడ వైల్డ్గా వీడ్ మీకు ఒక కలుపు మొక్క కింద వచ్చే ప్లాంట్ ఈ సన్ఫ్లవర్కి జాతికి చెందిన ప్లాంట్. సో దీన్ని మనం సమూలంగా వేర్లతోటి మీకు పీకేసి కాల్ చేయటం కానీ లేదా మీకు బాగా క్రష్ చేసి ట్రాక్టర్తో తొక్కించేస్తే అద్భుతంగా మీకు మళ్ళీ దాని యొక్క ప్రొపగేషను మనం నిరోధించినట్టు అవుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు మీరు తొక్కించేయాలి. అదే మీకు బాగా రైపన్ అయ్యి ఇటువంటి ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత మనం
దాన్ని చేసిన ఉపయోగం ఉండదు. సో దీన్ని మెయిన్ కాటన్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఫైర్ చేస్తారో అదే విధంగా దీన్ని కూడా ఫైర్ చేస్తే మీకు ఆ కార్బన్ మీకు భూమిలో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల మీకు ఇన్సెక్ట్స్ బాగా అట్రాక్ట్ అవుతాయి. మరి ఎన్నో మైక్రో ఇన్సెక్ట్స్ నెక్స్ట్ ఆర్థోపోడ్స్ బాగా అట్రాక్ట్ అయ్యి మీకు పరపరాగ సంపర్కానికి పక్కన ఉన్న మొక్కకి పరపరాగ సంపర్కం దీనివల్ల సాధ్యం అవుతుంది. సో మనకి కావలసిన ఇది హైబ్రిడ్ విగార్స్ కావాలంటే అక్కడక్కడ ఒక్కో ప్లాంట్ మీరు డమ్మీగా ఇటువంటి ప్లాంట్ను పెంచుకుంటే సరిపోద్ది. సో దీనివల్ల ఉపయోగం కన్నా నష్టం చాలా, రైతుకు తీవ్ర నష్టాన్ని కల్పించే ప్లాంట్ ఈ సన్ఫ్లవర్ జాతికి చెందిన ప్లాంట్. సో మీకు ఇది విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన ప్లాంట్ ఇది. సో ఇక్కడ ఉన్న మన కల్టివేషన్ని దెబ్బతీయాలనే మీకు ఈ ప్లాంట్ మీకు ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. సో మన యొక్క ఆహారపు ఉత్పత్తుల్ని గణనీయంగా ఎఫెక్ట్ చేసే కలుపు మొక్క ఈ ప్లాంట్. సో దీనికి దీనివల్ల మనకి మీకు పశువు కూడా మీకు తినని వేస్ట్ ప్లాంట్ ఈ ప్లాంట్. సో దీన్ని మనం అర్జెంటుగా మీకు వేర్లతో సహా మీరు తీసేసి బాగా మీరు ఎండబెట్టేసి ఒక గుజ్జు కింద చేసి దాని మెన్యూరు మీకు మట్టిలో వేస్తే సరిపోద్ది. సో లేదా మీరు ఫైర్ చేసినా సరిపోద్ది. సో ఇటువంటి ప్లాంట్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడు మనం వెంటనే దాన్ని కట్ చేసేసి దాన్ని మెన్యూర్ కింద మార్చేసుకుంటే సరిపోద్ది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ జిఆర్టీవీ. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జిఆర్టీవీ విల్ బి అప్డేటెడ్ టు యూ. ప్లీజ్ కామెంట్ ఆన్ అప్లోడింగ్ వీడియోస్ సో దట్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ స్టిమ్యులేషన్స్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎనర్జైజర్స్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎక్స్ట్రా యాడెడ్ బ్యాక్ బోన్ టు జిఆర్టీవీ ఛానల్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ ఎక్స్ట్రా యాడెడ్ సపోర్టింగ్ వర్డ్స్ టు జిఆర్టీవీ ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్రెండ్ సర్కిల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్యామిలీ సర్కిల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఇంటర్నేషనల్ క్లయింటల్ సర్కిల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ స్టూడెంట్ సర్కిల్. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జిఆర్టీవీ విల్ బి అప్డేటెడ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జిఆర్టీవీ. సైనింగ్ ఆఫ్.